పట్ట ఈ వీణ ఘన కీర్తిని పలికింది పచ్చని పైరులతో నీ నేల ములిసింది పచ్చని పైరులతో నీ నేల ములిసింది జగతిలోన కేసీఆర్
విజయము హర్షిస్తుంది. అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో నముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతుందని. మేలోర్వని పాలోని కుట్రలతో పడవబడ్డ మన పల్లె కుంటలు, మిషను కాకతీయ పథకముతోటి దరువులేసే మన ఊరి చెరువులు, వలస పాలనలో విసిగిపోయి చితికిపాయే మన అన్నదాతలు, కోతల్లేని కరెంటుతో కేసీఆర్ మార్చే మన నుదుటి రాతలు, ఆడ జన్మ పేదింటి భారమని కరగదీసే మన కన్న తల్లులకు, శాది ముబారకు కళ్యాణ లక్ష్మిల వరముగా ఇచ్చిన గర్వు కేసీఆర్. ఓ ప్రపంచం ఇటు చూస్తుంది, భారతదేశము హర్షిస్తుంది. అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో నముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతుందని. బంధువైనడు కష్టపడేటి బతుకులు ఎన్నో కావడి బద్దల మోస్తున్నాడు, ఆరు కిలోల బియ్యము ఇచ్చి పేదల కలి తీరుస్తుండు, తట్టు తాకిన పట్టు వీడని అనుపే తనకు లేదన్నాడు, మిషను భగీరథ తెచ్చిండు మన ఎండిన గొంతులు తడిపిండు, పేదల కన్నీళ్లు తుడిచిండు పెద్ద కొడుకులా నిలిచిండు. ఓ ప్రపంచం ఇటు చూస్తుంది, భారతదేశము హర్షిస్తుంది. అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో నముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతుందని. పాలనలో దళితులు ఆగమై అల్లాడిపోయిరని, మనిషికి మూడెకరాలను పంచిన కరుణమయుడు మన కల్వకుంట్ల, పల్లె పల్లెల అలంకరణ మన ప్రగతి పదంపై సీఎం తపన, రామ జ్యోతిని వెలిగించిండు అంధకారము తొలగించిండు, బడుగుల ఇంట చదువుల పంట పండించుటే కర్తవ్యము అంట, సన్న బియ్యముతో అన్నము పెట్టిన చంద్రశేఖరుకు చేతులెత్తిరి. ఓ ప్రపంచం ఇటు చూస్తుంది, భారతదేశము హర్షిస్తుంది. అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో నముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతుందని. కోతులు వాపసు పోవాలని, వానలు వాపసు రావాలని, భవిత భారము కావద్దన్నాడు, హరితహారము బాధ్యతన్నాడు, కాయ కష్టముతో కరుగుతున్నారని, నేల ఒడిలు తల దాచుకున్నారని, డబుల్ బెడ్రూమ్ నిర్మాణంతో కలల సౌదము కలిగించిండు, కోటగరాలకు నీరందించగా అన్నదాత సలుచి గురించగా, బంగారు తెలంగాణ దిశగా మచ్చలేని పరిపాలన సాగగా. ఓ ప్రపంచం ఇటు చూస్తుంది, భారతదేశము హర్షిస్తుంది. అవతరించిన తెలంగాణ అభివృద్ధిలో నముందున్నదని, కేసీఆర్ సంకల్పంతో బంగారు తెలంగాణ అవుతుందని. పథకం ప్రజల మేలు కోసం అని తెలుపుదాము నల్లకుంట గల్లి గల్లినా, కేసీఆర్ గారి పరిపాలన తీరు తెలుపుదామ రత్న నగరు వాడవాడనా, ఎంత
దాతరు సీనన్నలు తల పెట్టిన యాత్ర వెయ్యాలి జనం గుండెల్లో చెరిగిపోని ముద్ర. తెలంగాణ తొలి ప్రభుత్వ సేవకు సెల్యూటు అంటూ ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు దూసరి సీనన్న చేసే పాదయాత్రలో. ఆడవారిపై జరిగే దాడు నడడి కడుతూ సిటీ అంత సిటీములు ప్రవేశపెట్టింది. మహిళా సంఘాలకేమో వట్టి లేని రుణము పెళ్లి ఈడు పిల్లకు కళ్యాణ లక్ష్మి వరము. అందించిన మన ప్రభుత్వ పథకాలను నేడు సత్యనగరు వాడవాడ తెలియపరుచుదాము. దూసరి సీనన్న చేసే గడప గడప యాత్రలోన ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు దూసరి సీనన్న చేసే పాదయాత్రలో. రాష్ట్రం విభజన జరిగిన 2 ఏళ్లలోనే 60 ఏళ్ల అంధకార చీకట్టను తరిమే. 60 ఏళ్ల అంధకార చీకట్టను తరిమే. ఎస్సీ ఎస్టీ బీసీలో నిరుద్యోగ యువత ఉపాధి కల్పిస్తూ వ్యాపార లోనులిచ్చే. ఉపాధి కల్పిస్తూ వ్యాపార లోనులిచ్చే. పంట గ్యాసు ఇంటికి ఇచ్చిన దీపం పథకం తల్లిని తలపించే 5 రూపాయల భోజనం. అందించిన సర్కారుకు సరా నువ్వు కణమిల్లుదు ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు దూసరి సీనన్న చేసే పాదయాత్రలో. స్వచ్ఛమైన మంజీరా తాగునీరు ఇస్తూ ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ పథకం తెచ్చింది. ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ పథకం తెచ్చింది. షాదికాన కమిటీ హౌస్ మాడలు మార్కెట్లు నగరంలో నలుమూలల నిర్మాణం చేసి. నగరంలో నలుమూలల నిర్మాణం చేసి. రిప్పపాటు కాలమైన కూతలేని విద్యుత్తు తెలంగాణ రాష్ట్రంలో యావత్తు. అందుకే మన ముఖ్యమంత్రి పాలనకు చేయి కొడుతూ ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు దూసరి సీనన్న చేసే పాదయాత్రలో. అంగన్వాడి పడికి పౌష్టిక ఆహారం అర్హులకిచ్చింది 6 కేజీల బియ్యం. అర్హులకిచ్చింది 6 కేజీల బియ్యం. పాఠశాల నుండి మొదలు యూనివర్సిటీల హాస్టల్లకు తెచ్చింది సన్న బియ్య పథకం. హాస్టల్లకు తెచ్చింది సన్న బియ్య పథకం. కేజీ నుండి పీజీ దాకా నిర్బంధ చదువు ప్రభుత్వమే చూపించిన మంచి బతుకు తెరువు. నల్లకుంట అంబరుపేట యువతకు ఇది తెలియజేయ ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు. Thank you.
అభినందిస్తూ ప్రశంసా పత్రాలు కూడా మాకు అందజేయడం జరిగింది. జిల్లా ప్రతిభా అవార్డు కలెక్టర్ గారితో మేము అందుకున్నాం సార్. ప్రతి సంవత్సరం బాసర సీట్లు కూడా మేము పొందుతున్నాం. మా పాఠశాలలో అత్యధికంగా ఈసారి ఫలితాలు సాధించాం. ముద్దుల శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో నోటు పుచ్చు పంపిణీ కార్యక్రమానికి సమావేశ గౌరవ సర్పంచ్ గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవీయులు పెద్దలు శేషి మల్లారెడ్డి, ఎంపీ మల్లారెడ్డి గారికి, ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు అన్న గారికి, అన్న నగప్రభాకర్ అన్న గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఆచరణలైన ప్రతి ఒక్కరికి, జడ్పీసీ మేడం శైలజ అన్నయ్య గారికి, ఇక్కడికి వచ్చిన వివిధ హోదాలను నాయకులకు, కార్పొరేటర్లకు, వివిధ అతిథులకు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, విద్యార్థి విద్యార్థులకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఎన్నో గవర్నమెంట్ స్కూళ్లను క్రమపదించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో ఫెసిలిటీస్ కలిగిస్తా ఉన్నారు. అయినా మన గుండెపోచంపల్లిలో వాన సమస్యగా నా సమస్యగా ఉందని తెలియజేస్తూ దాన్ని తప్పకుండా పౌరవాళ్ళ పెద్దలు దృష్టి తీసుకొచ్చినందుకు ప్రత్యేక అందరం వచ్చి దాన్ని నిర్మించే ప్రాంతంగా చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మంచి నోట్ బుక్స్ కార్యక్రమంలో గవర్నమెంట్ స్కూల్ అనేది కేవలం పేద విద్యార్థులు అని చెప్పి గ్రహించి పేద విద్యార్థులు చదువుతున్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో నిర్వహించాలని అని కోరుకుంటా ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చిన శ్రీనివాస అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ భగవంతుని కోరుకుంటా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శైలజ గారిని మాట్లాడవలసింది కోరు. పిల్లలు పరిస్థితుల్లో వస్తున్నారు అన్నయ్య, వీటిని అందరూ మంచిగా మెయింటైన్ చేసి నీట్ హ్యాండ్రైటింగ్ తోని భాస్కర్ రావణ గారిని మాట్లాడవలసింది. ఈశ్వర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ఎంపీ మల్లారెడ్డి గారు, ఏ రకంగా పెద్దలు గౌరవనీయులు గేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మన ఎమ్మెల్సీ అన్న మంగంపల్లి హనుమంతరావు గారు,
పెద్దలు రాష్ట్ర నాయకులు విఠల్ రావణ గారు, పెద్దలు రాష్ట్ర నాయకులు ప్రభాకర్ గౌడ్ గారు, పెద్దలు మండల సీనియర్ నాయకులు, తనకు ఇచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరును నమస్కారం. చాలా మంచి ఆలోచన. మన మద్దుల శ్రీనివాస రెడ్డి గారు పేద విద్యాలయ విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయాలనే ఆలోచన చాలా మంచిది. ప్రైవేటు స్కూళ్లకు తరగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా మన గవర్నమెంట్ మాదిరి ఆలోచనతోటి ఈనాడు ఈరోజు పుస్తక పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మరి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ప్రతి పేద పిల్లవాడికి ఈ ప్రభుత్వం కూడా పేద విద్యార్థులకు అండగా ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనితాజీ స్వామి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సమాజంలో అందరు విద్యార్థులు విద్యార్థులారా, ఉపాధ్యాయులారా, ప్రధాన ఉపాధ్యాయులు, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామిని, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామిని, సిద్ధిర్భవతు మే సదా పద్మం పత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని, నిత్యం పద్మాలయాం దేవీ సమాం పాతు సరస్వతి. అదే రకంగా సరస్వతితో పాటు లక్ష్మి కూడా కటాక్షించాలని, రాజకీయంగా కూడా అభివృద్ధిలో పెరగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, సర్పంచ్ గారికి, మల్లారెడ్డి గారికి, హనుమంతుల గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనకు పుస్తకాలు పంపించే పంపే కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎవరు? మన మైనంపల్లి హనుమంతరావు అన్న. ఎవరు అది? ఎవరో గుర్తా? ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ హనుమంతన్న. ఒకసారి అందరూ ఎప్పుడు హనుమంతన్నాకు హనుమంతన్నాకు. అదే మాదిరిగా ఈరోజు మన ప్రభాకర్ అన్న కూడా రాష్ట్ర కార్యదర్శి, అదే మాదిరిగా మన డిప్యూటీసీ సెక్రటరీ గారు, అదే మాదిరిగా రాష్ట్ర నాయకుడు కార్యదర్శి మన విఠల్ రావణ గారు, అదే మాదిరిగా స్థానిక సర్పంచ్ ఈశ్వర్ గారు, గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ గారు, మన వైస్ చైర్మన్ ఉప సర్పంచ్ దేవేందర్ గారు, చైర్మన్ మార్కెట్ చైర్మన్ సత్యనారాయణ గారు, మన బుక్స్ పంపించిన మన బుక్స్ ఎవరు పంపిస్తున్నారు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి. ఒకసారి ఆయన చెప్పిన మద్దుల శ్రీనివాస రెడ్డికి, ఒకసారి మద్దుల శ్రీనివాస రెడ్డికి, మద్దుల శ్రీనివాస రెడ్డికి. అదే మాదిరిగా మా మల్లికార్జున్ కు, మిగతా మా స్థానిక మా యాదగిరి అన్నకు, మా హరిఫ్ అన్నకు, మిగతా సీనియర్ నాయకులకు, కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులకు అందరూ కూడా, మన తీరాల మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన సీఎం ఎవరు? మన సీఎం ఎవరు? కేసీఆర్ మీకోసం కొత్త కొత్త స్కూళ్లు కట్టిండు, కొత్త కొత్త 37 మేడ్చల్ జిల్లాలో 37 రెసిడెన్షియల్ స్కూల్ కట్టిండు మన కోసం, మీకోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టిండు. ఇంత మంచి స్కూళ్ళు లాస్ట్ ఇయర్ రాత్రి ఇక్కడ అడ్మిషన్స్ లేకుండే. ఈ రోజే మీ ప్రిన్సిపాల్ గారు చెప్తున్నాడు 450 మంచి గవర్నమెంట్ స్కూల్లో మంచి అడ్మిషన్ అయ్యి, అదే ప్రైవేట్ స్కూల్ అది కూడా బంద్ అయిపోయింది అని చెప్పింది. చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే మంచి గ్రౌండ్ ఉంది, మంచి ఇది ఉన్నది, మంచిగా కట్టుకోవాలి. తప్పకుండా మీ ప్రిన్సిపాల్ చెప్పినట్టుగా ఆ బాత్రూమ్ కరెక్ట్ గా మంచిగా చేపిస్తాం, చాలా బాగా చేపిస్తాం. మంచి నీళ్ళు కూడా కొత్త మేము ఇద్దరు కూడా మా అన్న మైనం పాలన్న ఇమీడియట్ గా కలెక్టర్ అని చెప్పి మా సర్పంచ్ తో సహా వారం 10 రోజుల మీకు అన్ని కూడా క్లియర్ చేపించే బాధ్యత మా నిధులు. ఇంకేమైనా సమస్యలు ఉంటే ప్రిన్సిపాల్ గారు మాకు చెప్పండి, మా అమ్మంతన్నకు నాకు సర్పంచ్ చెప్పండి, తప్పకుండా నా ఎంపీ పనులు మా ఎమ్మెల్సీ పనులు కూడా మీకు చేసి పర్ఫెక్ట్ గా చేస్తాం. ఎందుకంటే నా ఇంత మంచిగా చక్కగా మంచి పిల్లలు ఉన్నారు, మంచి స్టూడెంట్స్ ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు కాబట్టి ఇది చాలా పెద్ద స్కూల్ అవుతుంది. ఏది ఏమైనా మీరు చాలా బాగా చదువుకోవాలి, మరి పీరియడ్ కానీ ప్రతి క్లాస్ కానీ పర్ఫెక్ట్ గా చదువుకుంటే చాలా గొప్ప వాళ్ళు అవుతారు.
గత 40-50 సంవత్సరాల క్రింద కూడా మీరు చూస్తున్నారు, ప్రపంచంలో అమెరికాలో కానీ, లండన్ లో కానీ, జపాన్ లో కానీ, జర్మనీలో కానీ, ప్రతి కంట్రీలో కూడా టాప్ డాక్టర్లు అంతా ఎవరు? మన తెలంగాణ వాళ్ళు. ఎవరు టాప్ సైంటిస్ట్ అంతా? ఎవరు టాప్ ఇంజనీర్లు అంతా? ఎవరు మన ఐటీ పీపుల్ అంతా? ఎవరు? మీరు కూడా ప్రపంచంలో అక్కడే గొప్పలు కావాలి అన్ని జాగ్రత్తలా. ఇప్పుడు వెరీ గుడ్, బాగా చదువుకోవాలి, కష్టపడాలి. మీకు మా శ్రీనివాస్ రెడ్డి, మా బాపాడు వెళ్తాడు, మద్దుల శ్రీనివాస్ రెడ్డి మీకు తల్లి చేస్తాం. కాబట్టి మీరు కష్టపడి చదువుకోవాలి. మీ గవర్నమెంట్ అన్ని రకాలు కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు విదేశాల చదువులకు కూడా 20 లక్షల రూపాయలు మీకు లోన్ కింద కాదు, గిఫ్ట్ కింద ఇస్తుంది. మళ్ళీ లోన్ కట్టే అవసరం లేదు. ఒక్కొక్కరు మీరు మంచిగా చదివితే 20 లక్షల రూపాయలు. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. సభాధ్యక్షులు, స్థానిక సర్పంచ్, పెద్దల గౌరవనీయులు, మా ఈశ్వరన్న గారు, మన ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దల గౌరవనీయులు, పార్లమెంట్ సభ్యులు, మా మల్లారెడ్డి అన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్, పెద్దల గౌరవనీయులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దల గౌరవనీయులు విఠలరావు అన్న గారు, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఉప కార్యదర్శి గారు, అదేవిధంగా స్థానిక ZPTC సోదరిమణి శైలజ హరి గారు, అదేవిధంగా వార్డు మెంబర్ సోదరిమణి విజయలక్ష్మి గారు, అదేవిధంగా పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్, టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పెద్దల గౌరవనీయులు కృష్ణారెడ్డి అన్న గారు, పెద్దల గౌరవనీయులు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మా సోదరులు సత్నారాయణ గారు, అదేవిధంగా ఉద్యమకారులు 2001 నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డ మా సోదరులు మల్లికార్జున అన్న గారు, అదేవిధంగా పెద్దల గౌరవనీయులు అనంత రెడ్డి అన్న గారు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన మా మద్దుల శ్రీనివాస రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి చిన్నారులు ఎప్పటి నుంచో వేచి ఉన్నారు, క్లాసు వీలుపెట్టి కాబట్టి మీరు ఇప్పటి నుంచే స్పీచ్లకు అలవాటు పడద్దు. నేను 2 మాటల్లో ముగిస్తాను. ముఖ్యంగా శ్రీనివాస రెడ్డి అన్నకు మరి ఎంపీ గారు నేను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇది సొంత ఊళ్ళో ఇవ్వడమో గొప్పతనంగా ఇస్తే మొత్తం కాన్స్టెన్స్ అని ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే శ్రీనివాస రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా దుప్పలు పంపిణీ కార్యక్రమం చేపడతారని చెప్పి మధుల శ్రీనివాస రెడ్డి అన్న గారు చెప్పడం జరిగింది. వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి చిన్నారులకు కూడా తెలియజేసింది ఏంటంటే, మీలో కొందరు తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడి మిమ్మల్ని స్కూల్ పంపిస్తూ ఉంటారు. మీరు చక్కగా చదువుకున్నప్పుడే వారికి తృప్తి దొరుకుతుంది, దానికి మించి ఏముండదు, ఒక సాటిస్ఫాక్షన్. అన్న గారు నేను మధుల శ్రీనివాస రెడ్డి గారు ఉంటారు, ఇప్పుడే మల్లారెడ్డి అన్న గారు చెప్పారు శ్రీనివాస రెడ్డి గారు వారి సొంత బావమరిది. మీరు స్కూల్లో ఫస్ట్ వచ్చినట్టయితే రేపు కాలేజీలో ఫీజీ అని మల్లారెడ్డి అన్న గారు ఇక్కడనే ప్రామిస్ చేసిండు. మరి మల్లారెడ్డి అన్న గారు ఒకసారి చేయలేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదే కాకుండా ఇదొక ఆశీర్వాదం చెప్పట్లేదు, రేపు మల్లారెడ్డి అన్న శ్రీనివాస రెడ్డి గారు మీకు అండగా ఉంటారు. సర్పంచ్ గారు దాన్ని కూడా మంచిగా వెళ్ళాకున్నాడు, రేపు ఎమ్మెల్యేకు ప్రిపేర్ అవుతా ఉన్నాడు కాబట్టి సర్పంచ్ గారు కూడా ఫండ్ మీకు రేజ్ చేస్తాడు. మీరు చదువుకునే యూనిఫామ్ ఎందుకుందంటే ఇక్కడ అందరం సమానం అంటే గొప్ప బీద తేడా ఉండద్దు, స్కూల్లో అందరం సమానమే. చదువుకే ప్రయారిటీ ఇవ్వాలి, మంచిగా చదివే వారిని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా ఉన్నాం. ఇక్కడ నక్క ప్రభాకర్ గారు ఉన్నాడు, ఆయన కూడా ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేసి ఆయన కూడా మీకు అండగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏమేమైనప్పటికీ కూడా ఎందుకంటే ప్రతి మనిషి ఆలోచిస్తూ ఉంటాడు, ఎవరైనా ఏమైనా అడిగితే వెంటనే వాళ్ళు ఏమంటారంటే నాకు నాయకులు ఏం చేసిండ్రు, లీడర్లు ఏం చేసిండ్రు, సర్పంచ్ ఏం చేసిండ్రు, ఎమ్మెల్యే ఏం చేసిండు, ఎంపీ ఏం చేసిండు అంటారు. ఎప్పుడు కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు చేసే వారికి నేను ఎంపీ గారు ఇక్కడ ఉన్న నాయకులు మనం అండగా ఉంటాం
మాతో చాతనైన సాయం మేము కూడా ఆర్థిక సాయం చేయడానికి ముందుకొస్తామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ చిన్నారులకు మళ్ళీ మరి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. చక్కగా చదువుకోండి, చదువుకునే వారికి మా టోటల్ సాకారం ఉంటుంది ఆర్థికంగా కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి స్కూల్ వారి సమస్యలు ఇప్పుడే హెడ్మాస్టర్ గారు రంగాచార్య గారు ఎంపీ గారి దృష్టిలో నా దృష్టిలో పెట్టారు. తప్పకుండా ఇద్దరు కూడా అండగా ఉండి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన టీచర్ కు అదేవిధంగా నాన్ టీచింగ్ సార్ అది తీసుకొని చూడండి. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బుక్స్ మంచే కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మా ఎమ్మెల్సీ జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ రాష్ట్ర కార్యదర్శి మా పెద్దన్న మైనంపల్లి హనుమంతరావు అన్న గారు, అదే మాదిరిగా మా స్థానిక సర్పంచ్ మా డేరీ ఈశ్వర్ గారు, మా జడ్పీటీసీ సరోజగ అమ్మగారు, మా గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ గారు, మా రాష్ట్ర నక్క ప్రభాకర్ గౌడ్ గారు, అదే మా యాదగిరి అన్న గారు, గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ గారు, రైలు కానీ పంపిణీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున డొనేషన్ చేసిన మా మద్దుల శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఏదేమైనా గవర్నమెంట్ స్కూల్ అన్ని కూడా చాలా పెద్ద ఎత్తున బాగా డెవలప్, మన తెలంగాణ వచ్చినాక స్కూల్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి. మా జిల్లాలోనే మేడ్చల్ జిల్లాలోనే 37 గురుకుల పాఠశాలలు ఓపెన్ అయినా ఇంగ్లీష్ మీడియం తోటి పెద్ద ఎత్తున, అందులో కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొద్దిగా అటెండ్ అయినా కానీ ఇప్పుడు మొత్తం సీట్లు దొరకకుండా అయిపోయినాయి. ఈ స్కూల్లో కూడా లాస్ట్ ఇయర్ దాకా అడ్మిషన్స్ తక్కువ ఉండే, ఇప్పుడు అన్నీ కూడా టీచర్లు కానీ ప్రిన్సిపాల్ కానీ 450 అడ్మిషన్స్ కొత్తగా వచ్చింది కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కిల్ ఇళ్లకు ధీటుగా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నందుకు ప్రిన్సిపాల్కు టీచింగ్ బృందానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నా. ఇక్కడ ఏది ఉన్నా కానీ ఇవన్నిటికి కూడా మేము డ్రెస్సులు కానీ కొన్ని బాత్రూమ్లు కూడా వాటర్ ప్రాబ్లం ఉంది అవి కూడా తొందరగానే మేము క్లియర్ చేస్తాం. మేము కానీ మా ఎమ్మెల్సీ మైనంపల్లి అన్న కానీ మేమందరం కూడా మా సర్పంచ్ కానీ అందరం కూడా చేస్తాం. ఏది ఏమైనా నంబర్ వన్ స్కూల్స్ ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే మన హైదరాబాద్లోనే ఉన్నాయి, తెలంగాణలోనే ఉన్నాయి కాబట్టి ముందు ముందు కూడా ఈ కార్యక్రమం బుక్స్ కానీ డ్రెస్సులు కానీ పేద స్కూల్ పిల్లలకు అందరికి కూడా అందిస్తాం. వాళ్ళ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అన్నీ కూడా కార్యక్రమాలు అందుతున్నాయి కాబట్టి మేము కూడా చాలా చాలా మా మద్దుల శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తున్నాం. జై తెలంగాణ.